హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు కమలముళ్ళ పొడి. ఈరోజు టేస్టీ రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి అండి. ఇది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. మీకోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. చూడండి, నేను ఇక్కడ పల్లీల్ని 1-2 టేబుల్ స్పూన్ దాకా వేయించుకొని పొట్టు తీసి రెడీ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత 10 పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి, లేదా మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇవి కారం తక్కువగా ఉన్నాయండి, 10-12 యాడ్ చేశాను. కారం ఎక్కువ ఉన్న పచ్చిమిర్చి అయితే తగ్గించి వేసుకోండి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది, ఎక్కువ వేయించిన అవసరం లేదు. తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు 4-5 టమాటాలని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. అదే ఆయిల్లోకి యాడ్ చేసుకొని 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని వేయించుకోండి. టమాటాలు మరీ మెత్తగా అనవసరం లేదండి, వేగితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. 1-2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు 1-2 రెబ్బలు చింతపండు వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి, ఇది చల్లారనివ్వండి. ఇప్పుడు అంతలోపు మిక్సీ జార్లోకి వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత, చల్లారిన తర్వాత మనము టమాటాలని వేసుకోవాలి. వేయించుకున్న టమాటాలని ఈ విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ మనము టమాటాలు వేయించుకున్నప్పుడు వేసుకున్నాము, ఇప్పుడు చూసి వేసుకోండి. కొద్దిగా నాకు తక్కువ అనిపించిందండి, కొద్దిగా యాడ్ చేసి మిక్సీ పట్టాను. చూడండి, మరీ మెత్తగా కాకుండా ఇట్లా రోట్లో దంచిన విధంగా మిక్సీ పట్టుకోండి. అంతేనండి, మనకి టేస్టీగా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, నేను పోపు పెట్టట్లేదండి. ఇలా తిన్నా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి, పూరి, ఇడ్లీ, దోశ దేంట్లోకైనా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా టమాటా పచ్చడిని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.